అంటే మొత్తం పొలిటికల్ గా ఒక్కసారిగా హీట్ మొత్తం పెరిగింది. అసెంబ్లీ రద్దు అని అంటున్నారు ఫిబ్రవరిలో లేదా మార్చ్ లో. అంటే ఈ టైం లో యాత్ర కరెక్టేనా? అంటే ఇక్కడ ఉండకుండా అన్ని వర్గాల్లో ఉండడం ముందస్తు ఎందుకు వస్తుందో ఆలోచన చేయండి. అసలు ఆలోచన చేయకుండానే నాకు రెండు మూడు ఆలోచనలు వస్తున్నాయి. ముందస్తు ఎందుకు రాదు అంటే కేసీఆర్ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి. ఆ విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి. కనుక కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు పోడు అన్నది ఒక ఆలోచన అయితే, రెండో ఆలోచన కేసీఆర్ గారు ముందస్తుకు వెళ్ళాలి అనుకుంటే ఎన్నికలు రాక పోయే ఛాన్స్ ఉండడంతో పాటి ప్రెసిడెంట్ రూల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంతో కేసీఆర్ గారికి పడ్డం లేదని, గవర్నర్ గారితో పడ్డం లేదని అర్థమవుతుంది కాబట్టి. మూడోది ఏమిటంటే, కామన్ సెన్స్ టెల్స్ మీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు ఒక నేషనల్ పార్టీని పెట్టాడు. మరి ఆ నేషనల్ పార్టీని ప్రమోట్ చేయాలి అంటే కేసీఆర్ గారికి ఈ ముఖ్యమంత్రి ప్లాట్ఫామ్ చాలా అవసరం. కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే వాట్ ఈస్ కేసీఆర్? కేసీఆర్ ఈజ్ నథింగ్. వై విల్ ఎనీబడీ టేక్ హిమ్ సీరియస్లీ? కనుక ఈ ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారికి ఇప్పుడు అవసరం. ముందస్తు రాదు అన్నది నా అంచనా. ఇక ముందస్తు వస్తుంది వస్తుంది అని ఎవరెవరు అంటున్నారండి? రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ. ఆయన మీద కాంగ్రెస్లోనే వ్యతిరేకత ఉంది. ఒక అవుట్ సైడర్కు అధ్యక్షుడు చేశారని, ఒక దొంగను అధ్యక్షుడు చేశారని, ఆయన పదవిలోకి ఆయనకు థ్రెట్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు ముందస్తు వస్తుంది అని. ముందస్తు వస్తుంది అని ఆయన చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడు? ఒకటి, పబ్లిసిటీ కోసం, టు స్టే ఇన్ ద లైమ్ లైట్. రెండు, ముందస్తు వస్తుంది అని ఆయన చెప్తున్నాడు అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ముందస్తు వస్తుంది, అధ్యక్షుడిగా నన్ను ఇప్పుడు మీరు తీసేసి ఇంకొకరిని పెట్టడం అనవసరం, ఎట్లా ముందస్తు వస్తుంది అని వాళ్ళకు పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం. ఇక బండి సంజయ్ గారు సేమ్ రీజన్స్, ఒకరు పైకి వస్తానంటే ఆ పార్టీలో వాళ్ళే వాళ్ళు కిందికి లాగుతుంటారు, పబ్లిసిటీ కోసం, లైమ్ లైట్ కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఆలోచన చేయండి, ముందస్తు వస్తుంది అని ఎవరికైనా అనిపిస్తుందా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మిగతా అన్ని పార్టీలు రాజకీయాలు చేసుకుంటుంటే, మిగతా అన్ని పార్టీలు బై ఎలక్షన్లని తిరుగుతుంటే, మిగతా అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తుంటే, ప్రజల పక్షాన ఎండనక వాననక పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ పాదయాత్రలో అడుగడుగునా కేసీఆర్ గారు వైఫల్యాలను ఎండగట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల కోసం అసలు కొట్లాడేంత వరకు అసలు నిరుద్యోగ సమస్య ఉంది అనేది కూడా తెలియలేదు ఈ పార్టీ నాయకులకు. మేము కొట్లాడినాక నిరుద్యోగ సమస్య ఉంది అని తెలిసి ప్రతిపక్షానికి సోయొచ్చింది, ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చినాయి అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన పోరాటం. ఇలా పాదయాత్ర అయితేనేమి, దీక్షలు అయితేనేమి, కేసీఆర్ గారు అవినీతి మీద ప్రశ్నించడం అయితేనేమి, సిబిఐకైనా కాక్కైనా ఢిల్లీ వరకైనా వెళ్ళి ఇంత బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఇండియా అని హైలైట్ చేసిన విషయం అయితేనేమి, ఈరోజు కేసీఆర్ గారు రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పడం అయితేనేమి, ప్రాజెక్టుల పేరు చెప్పి కేసీఆర్ గారు దోచుకుంటున్నా, లిక్కర్ పేరు చెప్పి ఆయన బిడ్డ దోచుకుంటున్నా, రియల్ ఎస్టేట్ పేరు చెప్పి ఆయన కొడుకు దోచుకుంటున్నా, ఇలా ప్రతి విషయాన్ని ఎండగట్టింది ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే. మరి ఇంత కష్టపడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, అయినా కూడా నియంతల్లా దాడులు చేస్తున్న వారు ఉన్నారు. మరి అలాంటి పక్షంలో అసలు పార్టీలకు అతీతంగా మనిషి అన్నవాడు, మానవత్వం ఉన్నవాడు సంఘీభావం తెలిపారు, సాలిడారిటీ ఎంతోమంది తెలిపారు, మానవత్వం ఉన్న వాళ్ళు ఎంతోమంది మాకు మద్దతుగా నిలబడ్డారు. అది అఫీషియల్గా అయినా అవ్వచ్చు, అన్అఫీషియల్గా అయినా అవ్వచ్చు, బీజేపీ పార్టీ అయినా అవ్వచ్చు, ఇంకొక పార్టీ అయినా అవ్వచ్చు, అలా నిలబడిన ప్రతి వాళ్లకు
మాకు సాలిడారిటీ తెలిపిన ప్రతి వాళ్ళకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. కానీ కానీ అంత మాత్రాన మాకు ఒకరితో పొత్తుందనో, లేకపోతే మాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మేము భీతిమనో, లేకపోతే మేమంతా ఒకటే అనో అనడము భావ్యం కాదు. అసలు బీజేపీ పార్టీకి మాకు అసలు సిద్ధాంతాలే వేరు. మతం పేరు చెప్పి రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈజ్ అ సెక్యులర్ పార్టీ. అసలు మాకు మ్యాచ్ ఎక్కడ అవుతుంది? మాకు కులం లేదు, మాకు మతం లేదు, అందరూ మావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అసలు బీజేపీకి ఏ సంబంధము లేదు. ఎవరైనా ఒకేలాగే చూస్తారండి? అసలు కేసీఆర్ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాలేదా? గవర్నర్ గారు ప్రమాణం చేపిస్తే కదా ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారికి రాజ్యాంగం మీద ఈరోజు గౌరవం ఉందా? గవర్నర్ అంటే గౌరవం ఉందా? అసలు కేసీఆర్ గారి నాలుకకు నీతి ఉందా? ఎప్పుడు ఏది కావాలంటే అది మాట్లాడతాడే. ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా? గవర్నర్ అనే ఆవిడ ఆ పొజిషను, కనీసం ఆ పొజిషన్ కన్నా గౌరవం ఉందా? లేదా జెండర్ కన్నా గౌరవం ఉందా? మహిళనన్న గౌరవం ఉందా? ఆమెకు గౌరవం ఇవ్వడు, మిగతా మహిళలకు గౌరవం ఇవ్వడు. ఆడవాళ్ళనైనా సరే బండిలో ఉండగానే టౌ చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉందా? ఈ రోజు వరకు కూడా టీచర్లు ఆడవాళ్ళు బిడ్డల్ని వేసుకొని రోడ్ల మీద పడి స్పౌజల్ ట్రాన్స్ఫర్ గురించి కొట్లాడుతున్నారే టీచర్లు. వాళ్ళు ఆడవాళ్ళు మనుషులు గారా? మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? పోడుభూములకు కోసం కొట్లాడితే అసలు జుట్లు పట్టుకొని అసలు వ్యాన్లలో ఎక్కించారే. అసలు ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వమా? ఇది సైకోయిజం కాదా? ఇది సేడిజం కాదా? ఇది రాక్షసత్వం కాదా?